జిల్లా విభజనలో భాగంగా కృష్ణా జిల్లా నుంచి విడిపోతున్న నూజివీడు నందిగామ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళా సంరక్షణ కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిభను కనబరిచిన పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సిఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా విభజనలో భాగంగా కృష్ణా జిల్లా నుంచి విడిపోతున్న నూజివీడు నందిగామ సబ్ డివిజన్ పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన మహిళా సంరక్షణ కార్యదర్శులను ఘనంగా సత్కరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిభను కనబరిచిన పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సిఐలు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ క్వార్టర్ 2022 బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ ఫర్ మహిళా పోలీస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేశాము. మహిళా పోలీస్ ఇటీవల కాలంలో చాలా కీలకమైన ఒక పాత్రని నిర్వహిస్తూ ప్రజలకి అన్ని కూడా పోలీస్ సేవలు సంరక్షణలు గవర్నమెంట్ స్కీమ్స్ పై అవగాహన కార్యక్రమాలు అవన్నీ కూడా చాలా చక్కటి ప్రదర్శన చూపిస్తూ ఉన్నారు. మహిళా పోలీస్ లో మేము ఇంతకు ముందు కూడా గత సంవత్సరం ఆఖరి క్వార్టర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ మహిళా పోలీస్ కి ఇచ్చాము. అదే విధంగా ఇప్పుడు అవార్డ్స్ సిస్టమ్ ని కంటిన్యూ చేస్తూ 2022 ఫస్ట్ క్వార్టర్ అవార్డ్స్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ మహిళా పోలీస్ కి ఈ రోజు ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో కృష్ణా జిల్లాలో మహిళా పోలీస్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యక్ష స్పందన అనే కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏది కూడా సమస్య ఉన్నా సహాయం కావాలన్నా సహాయం కోరుతా ఉన్న పర్సన్స్ ఉంటే వారు డైరెక్ట్ గా వాళ్ళ స్థానిక సచివాలయంలో వెళ్ళి ఏ సమస్య అయినా దానికి పరిష్కారం తీసుకుంటున్నారు. అది కూడా ఓన్లీ మహిళా పోలీస్ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ మహిళా పోలీస్ వ్యవస్థ, ఈ సచివాలయం వ్యవస్థ దీన్ని ఇంకా దృఢంగా మేము పబ్లిక్ సేవను గుర్తింపు ఇచ్చి కంటిన్యూ టు స్ట్రెంగ్ చేస్తామని సంకల్పంతో ఆశతో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము.